హలో ఫ్రెండ్స్, వచ్చేసి ఇప్పుడు ఈ బండి వచ్చేసి మన కర్నూలుకి వెళ్తూ ఉందండి. సో రైతు హర్యానాకు వచ్చి గేదెలు కొన్నాడు, కర్నూలుకి వెళ్తూ ఉంది. సో నెక్స్ట్ లోడ్ వచ్చేసి ఒక 2-3 డేస్లో వెళ్తుంది. ఈ రైతుకు వచ్చేసి రాజమండ్రికి వెళ్తాయి 10 గేదెలు. ప్రజెంట్ కర్నూలుకి వెళ్తూ ఉంది, నెక్స్ట్ కరీంనగర్కి వెళ్తుంది, నెక్స్ట్ హైదరాబాద్కి వెళ్తుంది. సో ఈ వీడియో ఏంటంటే, చాలామంది అన్న గేదెలు ఏ రేట్లో పడతాయి, ఎట్లా ఉంటాయి అని అంటే మీకు తెలియడానికని పెడతా ఉన్నా. సో పెద్ద గేదెలు ఎక్కువ రేటు పడతాయి, మీడియం గేదెలు పూటకు 6 లీటర్లు ఇచ్చే 7 లీటర్లు ఇచ్చే గేదెలు తక్కువ ఉంటాయి, 7 లీటర్లు 8 లీటర్లు పైన ఇచ్చే గేదెలు ఎక్కువ ఉంటాయి అని మీరు అనొచ్చు. అన్న 8, 8, 9, 9 ఇయ్యాయి కదా అని మీరు అనొచ్చు. లేదండి, ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళి వచ్చిన గేదెలు వాళ్ళు చాలా పెద్ద గేదెలు తీసుకెళ్ళారు, పూటకు 9, 9 లీటర్లు తీసినని వాళ్ళే చెప్పినారు. నేను ఆ వీడియో పెడతా మీకు. సో మీరు వీడియోలో చూస్తున్న గేదె ఇట్లాంటి గేదెలు మీకు హైదరాబాద్లో కాదు, మీకు ఎక్కడ దొరకాయి మీరు చూడండి, అంతే. మీరు మొత్తం తిరిగి చూడండి, ఇట్లాంటి గేదెలు ఎక్కడ దొరకాయి. అక్కడ మామూలు గేదె కొనే రేటుకు ఇక్కడ హర్యానాలో మనకు పెద్ద పెద్ద గేదెలు దొరుకుతాయి. సో ఇవి ఎక్కువ రేటు, అంటే పూటకు 8 లీటర్ 9 లీటర్లు ఇచ్చేటివి. సో మనకు మామూలు గేదెలు అంటే ఏంటో కూడా మీకు వస్తాయి వెనకాల వీడియో మొత్తం చూడండి. ఇది ఇది కూడా ఒక హై సైజ్ అండి. ఇది అరౌండ్ 1,30,000 అటు ఇటుగా ఉన్న గేదె అండి. ఇది 1,30,000 ఉండాల్సిన గేదె. మీరు ఇది 1,60,000, 70,000, 80,000 కూడా హైదరాబాద్ మొత్తం తిరగండి, మీకు దొరకదు. ఎందుకంటే నాకు తెలుసు ఆ విషయము, చాలా సంవత్సరాల నుంచి గేదెలు కొంటున్నాను అని చెప్తున్నా. మీరు తిరగండి, గేదె వెనకాలకి వెళ్ళి నడిపించి చూడండి, మీకు తెలుస్తుంది నిజంగా అది ఎంత ఉంది, ఎన్ని పాలు ఇస్తుంది, దాని సైజ్ ఎంత ఉంది, ఎట్లా పనిచేస్తుంది అనేది మీకు తెలుస్తుంది. సో కానీ నేను మామూలుగా ఇట్లాంటి కొత్త రైతులకైతే కొనండి, 1-2 గేదెలు కొంటా, కానీ మ్యాక్సిమం 100 నుంచి 110 మధ్యలోనే కొంటా, పూటకి 6 లీటర్లు 7 లీటర్లు ఇచ్చేటివి. బ్రీడింగ్ పర్పస్ ఇట్లాంటి గేదెలు మంచిగా ఉంటాయి. సో ఇవి 10 గేదెలు కొన్నప్పుడు 1-2 గేదెలు కొంటాం, కానీ రెగ్యులర్గా గేదెలు కొనేది మాత్రం ఇట్లాంటి గేదెలు కొంటామండి. ఈ పూటకు 6 లీటర్లు 7 లీటర్లు ఖచ్చితంగా ఇస్తుంది. సో ఇవి మనకి 100 నుంచి 110 మధ్యలో కొంటాము. సో ఇట్లాంటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే విచిత్రం ఏంటంటే, ఒక గేదె మేము 89,000 కొన్నామండి పోయిన సంవత్సరము. ఇప్పుడు వచ్చిన రాజమండ్రి రైతు చెప్పింది మీకు చెప్తా ఉన్నా, ఆ రైతుతో రేపు చెప్పిస్తా. 89,000 కొన్నది మనకి 8-8 లీటర్లు ఇచ్చిందని చెప్పిండు. సో ఇవి 6-7 లీటర్లు ఇచ్చే గేదెలు, ఇవి 100 నుంచి 110 మధ్యలో. ఇంతకుముందు చూసినాయి 10-15,000 ఎక్కువ ఉంటాయి, 10-15,000 గేదెని బట్టి పెరుగుతూ ఉంటాయి. సో ఒకసారి మళ్ళీ వీడియో చూసుకోండి, మీకు అర్థం కాకపోతే పెద్ద గేదెలు ఎట్లా ఉంటాయి, చిన్నగా ప్రతి దానికి రేట్ డిఫరెన్స్ ఉంటుంది. సో మీకు అది అర్థం కాదు, మీకు అది గేదె పక్క పక్కన కట్టే చూసినప్పుడు అర్థమే అర్థమవుతుంది. సో ఎవరైనా గేదెలు కావాలంటే నంబర్కి కాల్ చేయండి, 10 గేదెలు 5 గేదెలు కావాల్సిన వాళ్ళే కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోలు లైక్ చేయండి, నెక్స్ట్ మళ్ళీ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.